ఇక నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు జరిగిన సమగ్ర వార్తా సమాచారం స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలు తెలుసుకుందాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర కొనసాగుతుంది. కాసేపట్లో తాడేపల్లిగూడెలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ముఖ్య నాయకులు వీర మహిళలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు తణుకు చేరుకుంటారు. ఆ తర్వాత 6 గంటలకి తణుకు నియోజకవర్గం ముఖ్య నాయకులు వీర మహిళలతో సమావేశమవుతారు. ఇక 14వ తేదీ సాయంత్రం 5 గంటలకి తణుకులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం రామకృష్ణ కాలనీలో దారుణం జరిగింది. భార్యను కత్తితో మెడపై భర్త పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసినట్టు సమాచారం. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని ఏసీపీ రమేష్ సిఐ మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. విజయవాడ లబ్బీపేట లేడీస్ హాస్టల్లో ఓ సైకు వీరంగో సృష్టిస్తున్నాడు. 2 నెలలుగా లబ్బీపేటలో లేడీస్ హాస్టల్లోకి అర్ధరాత్రి వచ్చి ఆడవారిని విద్యార్థుల్ని భయపెడుతున్నాడు. హాస్టల్స్ యాజమాన్యాలు అడిగితే ఇష్టమైతే ఉండండి, లేదంటే వెళ్లిపోమని సమాధానమిస్తారని విద్యార్థులు వాపోతున్నారు. పోలీసులు ఫిర్యాదు చేసేప్పటి వరకు సైకును పట్టుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని హాస్టల్స్లో సరైన భద్రత లేదని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికైనా తమకు సరైన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియంలో ఓ ఉన్మాది మహిళపై కత్తితో దాడి చేశాడు. బేకరీలో పనిచేస్తున్న మహిళపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. రక్తమడుగులో పడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పొట్టిలంక గ్రామానికి చెందిన దుర్గా నగేష్కు గుర్తించారు. ఇది గమనించిన స్థానికులు నగేష్ను పట్టుకుని స్తంభాన్ని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం కడియం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పల్లి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడించారు. టీడీపీ హయాంలో కేటాయించిన హౌసింగ్ లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వైసీపీ సర్కారు వచ్చాక తాగేందుకు నీళ్లు లేక, నడిచేందుకు రోడ్లు లేక ప్రజలు బాగా ఇబ్బందులు పడతారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి హౌసింగ్ లేఅవుట్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, లేకపోతే మౌలిక వసతులు కల్పించే వరకు ఎంఆర్ఓ ఆఫీసును ధర్నా చేస్తామని హెచ్చరించారు. జనసేన పార్టీలో చేరి గిద్దలూరు నియోజకవర్గంలో టికెట్ ఇస్తే పోటీ చేస్తా అంటూ ఆమంచి స్వామిని తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం మండలంలో జనసేన నాయకులతో వారి అభిప్రాయాలు తెలుసుకుని 15వ తేదీన పార్టీలో చేరతానన్నారు. బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని, మీ అందరితోడు నాకు కావాలని కోరారు. ఒక్క గిద్దలూరు తప్ప ఇంకా ఏ నియోజకవర్గంలో తన టికెట్ ఆశించరని స్వామిని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్కు వైసీపీ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందని జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తన అధికారంలోకి వస్తే తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ కింద 1000 రూపాయలు అదనంగిస్తానని చెప్పి ఇప్పుడు మాట తెప్పారని మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్పై రాజకీయ నాయకులు పెత్తనం ఎక్కువైందని, 4 ఏళ్లైనా జీతాలు సరిగ్గా ఇవ్వలేదంటూ ఆందోళన కురిపారు. విజయవాడలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అరటిపళ్ళు పంపిణీ చేస్తామంటూ ఇంద్రానాయక్ నగర్లో ఓ రిటైర్డ్ పోస్ట్మ్యాన్ నిర్వహించిన కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఓవైపు వర్షం పడుతున్న విద్యార్థులను కింద కూర్చోబెట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యే హాజరే ప్రోత్సహించడం విద్యార్థులు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గుంటూరు జిల్లాలో జన సైనికులు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అధికార పార్టీపై రిప్పులు జరిగారు. రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని, అంగన్వాడీ, రైతులు, ఉద్యోగులు ఎక్కడ చూసినా ధర్నాలు చేస్తున్నారన్నారు. మహిళలకు న్యాయం జరగకపోతే గన్ కన్నా ముందు జగన్ వస్తా అన్నారని, ఎప్పుడూ ముందుకు జగన్ రావట్లేదని విమర్శలు గుర్తించారు. విజయనగరం జిల్లాలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్పై అమర్యాదగా మాట్లాడడం ఖండించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు యశస్వి పాల్గొని వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలో గన్నేవారిపల్లి కాలనీలు ఉధృత చోటు చేసుకుంది. గన్నేవారిపల్లికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ రమణ అనుచరుడు గోపాల్పై వైసీపీకి చెందిన పలువురు దాడికి తెగబడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో పరామర్శించేందుకు వచ్చిన గన్నేవారిపల్లి మాజీ సర్పంచ్ రమణ అతని అనుచరులపై వైసీపీ మద్దతుదారులు పోలీసుల సమక్షంలో మరోసారి దాడి చేశారు. ఈ దాడిలో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలో దాడి చేయడంపై టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఏలూరు సభలో అధికార పార్టీని ప్రశ్నించడంపై భయపడి తమ నాయకుడిపై బురజల్లే ప్రయత్నం చేస్తానని మండిపడ్డారు. ఇకనైనా వాలంటీర్లు పవన్ కళ్యాణ్పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు.
అటు చిత్తూరు జిల్లా పలమనేరులో జనసేన అధినేత పవన్ దిష్టిబొమ్మ దహనం చేసిన చోటే జనసైనికులు పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వైసీపీకి ధీటైన సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేగా ఉండి దిష్టిబొమ్మ దహనం చేయడం ఏంటి, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలో తప్పేంటని ప్రశ్నించారు. పలు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా జనసైనికులు ఆందోళన చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నరేన్ లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాగడాలతో టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా పాదయాత్ర చేస్తూ సంఘీభావం తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు. అనంతరం యువత అధికార ప్రతినిధి రాయపల్లి వెంకట్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి డ్రగ్స్ గంజాయి అలవాటు చేసి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి చేశారని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయకపోయినా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. నర లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా పొదలకూరులో మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. రాయలసీమలో ఎన్టీఆర్ మనవడని నిరూపించుకుని లోకేష్ హీరోగా నిలిచారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఒక రాజకీయ నాయకుడి పాదయాత్ర లాగలేదని, ఒక స్టార్ హీరో పాదయాత్రలో ఉందన్నారు. మీటింగులు పెడుతుంటే స్కూళ్లు మైక్లు వ్యాన్లు తీసుకెళ్లారని నాయకులు విమర్శించారు. అలాగే రాయలసీమలో లోకేష్ పాదయాత్ర విజయవంతమైందన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా గోకవరంలో జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ ఉప అధ్యక్షులు జ్యోతి నెహ్రూ పాదయాత్ర చేశారు. అభివృద్ధి పరంగా రాష్ట్రం అధోగతి పాలైందని నెహ్రూ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా మళ్లీ పట్టం కడతారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి రెండూ జరగాలని, దాన్ని సాధించగలిగే వ్యక్తి ఒక చంద్రబాబేనని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. శ్రీకాళహస్తిలో నిరసన చేస్తున్న జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్నారు. దీంతో జనసైనికులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఓ హోటల్ నిర్వాహకురాలపై సీఐ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖలో నిన్న అర్ధరాత్రి జనసేన నేత ముక్కా శ్రీనివాస్ ఇంటిపై గుర్తులేని వ్యక్తులు దాడి చేశారు. భారీ బండరాలు ముక్కా శ్రీనివాస్ కారుపై వేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ కారు పూర్తిగా ధ్వంసమైంది. 2 రోజుల క్రితం లైవ్ డిబేట్లో వైసీపీ నేత వెంకటరెడ్డిపై శ్రీనివాస్ ఫైర్ అవ్వడంతో దాడి చేశారని ఆరోపించారు. ఎంపీగా పోటీ చేసిన నాకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు వీర మహిళలు కౌంటర్ అటాక్ చేశారు. అతిపెద్ద ప్యాకేజీ స్టార్ మంత్రి రోజాని విమర్శించారు. మైకుల ముందు మేకప్ వేసుకుని మాట్లాడటం కాదు, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని తెలిపారు. దమ్మున నాయకుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనాని వ్యవస్థను ప్రశ్నించాలే తప్ప వ్యక్తులను కాదని స్పష్టం చేశారు. జనసేనాని గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విశాఖపట్నం సీఐ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వర్ణలత రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నేవీ అధికారులు తెచ్చిన 90 లక్షలు కాదు, 12 లక్షలైన రిమాండ్ రిపోర్టులో పోలీసులు రాశారు. నోట్ల మార్పిడి పేరుతో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత గ్యాంగ్ డబ్బులు లాక్కున్న విషయం తెలిసిందే. ఈ దోపిడీ కేసులో నేవీ అధికారులు తెచ్చిన మొత్తంలో 12 లక్షల్లో స్వర్ణలత, సూర్యబాబులు ఇద్దరు, సరో ఐదేసి, హోంగార్డు శ్రీనివాసరావుకు 2 లక్షలు చెప్పిన పంచుదారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. కేవలం 12 లక్షలే తెచ్చారని కేసుని ముగించినట్టుగా ప్రచారం సాగుతోంది. తిరుపతిలో జనసేన నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, సుభాషిణి, మధుబాబులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నుంచి బయట రాగానే అదుపులోకి తీసుకుని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ తరలించారు. వైసీపీ వాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టారు, కానీ వాళ్ళని వదిలేసి జనసేన నేతలు అరెస్ట్ చేయడం దారుణమని మండిపడుతున్నారు.